హలో, ఈరోజు నా బర్త్డే లైవ్ కొద్దాము అనుకుంటున్నాను. ఒకవేళ లైవ్ మిస్ అయ్యింది అనుకోండి, ప్లీజ్ ఏమనుకోవద్దు, ఖచ్చితంగా లైవ్ మాత్రం వస్తాను. ఈ బ్లాగ్కి ముందు లైవ్ చేస్తానో తర్వాత లైవ్ చేస్తానో కూడా తెలియదు, బట్ ఈ బ్లాగ్ నేను ఎడిట్ చేసేస్తున్నాను. అంటే జూలై 8 పెడతాను కదా, జూలై 7 ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసి పెట్టుకుంటాను. సో జూలై 8 మీకు లైవ్ వస్తుందన్నమాట. చెప్పాను కదా ఇక్కడ కొంచెం వైఫై ప్రాబ్లం. సో ఒకవేళ లైవ్ మిస్ అయితే, లైవ్ చేస్తుంటే నా బర్త్డే ఈరోజు, మీ అందరు బ్లెస్సింగ్స్ విషెస్ చేస్తారు కదా, మీరందరు చేస్తారు నా కోసము, నాకు తెలుసు. అందుకే ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సరే అయితే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా వీళ్ళు ముగ్గురు ఏంటబ్బా ఇలా తిరుగుతున్నారు సీరియస్గా అనుకుంటున్నారు కదా, అది మాస్క్ వేసుకొని మరీ తిరుగుతున్నారు. ఎందుకంటే ఈరోజు మేము ఒక దగ్గరికి వెళ్తున్నాము, అది కన్ఫామా కాదా అని టెన్షన్తో తిరుగుతున్నారు వీళ్ళు. పాపం ఈ లాక్డౌన్ అనేసి ఎక్కడికి తీసుకెళ్ళడం లేదు కదా పిల్లలకి, ఏ మాల్స్కి వెళ్ళట్లేదు, గేమ్స్కి తీసుకెళ్ళట్లేదు. సో బోర్, ఇంట్లోనే ఉంటున్నారు. అందుకే మేము అందరము ఒక దగ్గరికి వెళ్తున్నాము. ప్యాకింగ్ కూడా అయిపోయింది చూస్తున్నారు కదా. అవునండి, మా మోహన ఫిజ్ గార్డ్ కూడా వస్తున్నారు. ఇంకా మీకు ఇక్కడ ఒకటి చెప్పాలి, నేను డ్రెస్ వేసుకున్నాను. ఈ డ్రెస్ ఏమంటే మొన్న తిరుమలకి వేసుకున్నాను కదా, సేమ్ టాప్, అది అన్లిమిటెడ్లో తీసుకుంది. బట్ ఏమంటే ఉల్టా వేసేసుకున్నాను, ఫస్ట్ చూసుకోలేదు, మళ్ళీ బటన్స్ ఎంత ఇట్లున్నాయని చూసుకుంటే అప్పుడు తెలిసింది. అలా ఉల్టా వేసుకున్నందుకు అయ్యో అని అస్సలు అనుకోలేదు, ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏమంటే అలా ఉల్టా వేసుకుంటే కొత్త డ్రెస్సెస్ వస్తాయి కదా, చిన్నప్పటి నుండి అలా అనుకుంటూ ఉండేవాళ్ళము. నిజంగానే కొత్త డ్రెస్సెస్ వచ్చేటివి. అలాంటిది ఈసారి న్యూ డ్రెస్సెస్ కాదు కదా, ఓల్డ్ డ్రెస్సెసే మళ్ళీ మళ్ళీ వేసుకోవాల్సి వస్తూ ఉంది. ఇంకా రోజు మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ చేశారు, ఎగ్ బుజ్జు చేశారు, ఇంకొకటి చింతపండు చట్నీ చేశారు. సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని రెడీగా ఉన్నాము, ఎందుకంటే వీళ్ళందరి కోసము. సో అర్థమైంది కదా, ఓన్లీ మేమే కాదు అందరం వెళ్తున్నాము. అబ్బు, హారిక, అను, సాగర్, ఇంకా కుమార్, మోహన, ఫిజ్గాడు, రూబీ, సుదర్శన్, నేను, టెడ్డీ, హ్యాపీ, సో అందరం వెళ్తున్నాము. ఇలా అందరినీ చూసి చాలా రోజులు అయిపోయింది కదా, ఇలా అందరం ఉంటాం కానీ ఇంట్లోనే చూపిస్తూ ఉంటాను. ఇలా అందరం వెళ్ళి 1 ఇయర్ బ్యాక్ వెళ్ళాం, అంటే అప్పుడు మోహన వాళ్ళ ఫ్యామిలీ లేదు, బట్ ఇప్పుడు మోహన వాళ్ళు కూడా మాతో ఉన్నారు. సో అందరం కలిసి వెళ్తున్నాము. సో అందరం రెడీ అయిపోయాము. ఇంకా పిల్లలందరూ వచ్చారు కదా, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేశారో లేదో అనేసి అడిగాము, అందరం చేసామక్క అనేసి చెప్తున్నారు. ఇంకా మాతే మాతం వదలు కదా, మళ్ళీ తినండిరా, మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏమో, ఎక్కడ తింటారో ఏమో, తినేసి వెళ్ళండిరా అనేసి చెప్తా ఉన్నారు. అంటే ఇది జస్ట్ అనుకోలేదన్నమాట, అప్పటికప్పుడు ఆ రోజు మార్నింగే జస్ట్ మాకు తెలిసింది వెళ్తున్నాము అని. ఇంకా మా అత్తని కూడా రమ్మని చెప్పి చాలాసేపు పిలిచాము, కానీ నేను రాలేనులే అమ్మ, మీరు వెళ్ళేసిరండి, సునీల్కి అన్నం చేయాలి, ఇంకా మాస్టర్ తాత ఉంటాడు, అవ్వు ఉంటుంది, మీరందరూ వెళ్ళేసిరండి, నేను ఎందుకులే అనేసి అన్నారు. ఇంకా అందుకే మా అత్తయ్య రావట్లేదు, సో మేమందరం వెళ్తున్నాము. ఇక్కడ చూసారా, అను వచ్చింది అంటే టెడ్డీ అనుతోనే ఉంటుంది, హ్యాపీ కూడా ఈ మధ్య అను పిచ్చి ఎక్కువైపోతూ ఉంది. ఇంకా ఇక్కడ మా సుదర్శన్ ఏమంటే ఎవరు ఏ కారులో ఎక్కాలి అని డివైడ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఇంకొక చిన్న అత్తయ్య, ఇంకా వాళ్ళ అమ్మాయి తేజ అనేసి, సో వాళ్ళిద్దరూ వస్తున్నారు. సో సరిపోతామా లేదా అదన్నమాట మా సుదర్శన్ టెన్షన్. పిల్లలందరికీ ఏమంటే సుదర్శన్తోనే రావాలి అని అనుకుంటారనమాట. పిల్లలే కాదు, మోహన, నేను, లక్ష్మి ఉంటే లక్ష్మి, మేము ముగ్గురము సుదర్శన్ ఎక్కడుంటే సుదర్శన్తోనే ఉండాలి అనిపిస్తుంది. కుమార్తో వెళ్తే కూడా బాగుంటుంది, బట్ సుదర్శన్ అంతా జోవియల్గా ఉండడు అనమాట, అందుకే సుదర్శన్తోనే వెళ్ళాలి అనిపిస్తుంది. హైడ్కల్లా వచ్చేస్తాం. ఈరా రే కొన్నీరా, 2 ఈరా చాలు. గోల చూసారా, టెడ్డీ ఏదో కొనుక్కుని పెట్టుకుంది, చీక్లెట్స్ ఏమో, అందరు టెడ్డీ దగ్గర అడుక్కుంటున్నారు. సో ఫైనల్లీ స్టార్ట్ అయిపోతున్నాము. ఇంతకీ ఎక్కడికి అనే చెప్పలేదు కదా, చెప్తాను.
యాక్చువల్లీ టెడ్డీ ఏమంటే ఆ కార్లో వెళ్ళాలి అనింది రూబీతో పాటి. మళ్ళీ ఇక్కడ అను సహారిక ఇద్దరు ఇక్కడ ఉండిపోయేసరికి, మెయిన్గా అను ఇక్కడ ఉండిపోయేసరికి టెడ్డీ వెళ్ళలేదు, హ్యాపీ కూడా వెళ్ళలేదు లాస్ట్కి. ఇంకా ఈ కార్లోనే వస్తున్నారు. ఇంకా టెడ్డీకి ప్లేస్ లేదు, నా పక్కన కూర్చోపెట్టుకున్నాను. ఎక్కడికి వెళ్తున్నాము అంటే వెంకటగిరికి వెళ్తున్నాము. వెంకటగిరి అంటే ఊరికి రీచ్ అయిపోము, దానికన్నా ముందు వరకు వెళ్తున్నాము. ఇప్పుడు కరోనా ఇక్కడ చూస్తున్నారా, ఈ బిల్డింగ్ ఏమంటే శ్రీ పద్మావతి నిలయం అన్నమాట. ఇది ఇక్కడ ఏమంటే ఇప్పుడు కోవిడ్ పేషెంట్స్ అందరినీ ఇక్కడ పెడుతున్నారంట. హ్యాపీ హ్యాపీ అలా చేయకు, ఒక దగ్గర కూర్చో అక్క దగ్గర. ఇలా వెళ్తా ఉంటే ఎంత బాగుందో అంటే మేము అసలు వెళ్ళాల్సిన ప్లేస్కి ఇంకా రీచ్ కాలేదు, అప్పుడే అంటే అందరం కలిసి వెళ్తున్నాం కదా, సో దానికే ఎంత హ్యాపీగా ఉందో. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఈ గ్రీనరీ మీకు చూపించాలి అనిపించింది, చాలా బాగుండింది అసలు, ఎంత గ్రీన్గా ఉందో కదా. ఇలాంటి ఎన్వైర్న్మెంట్లో అంటే ఏ డిసీజెస్ రావు, హ్యాపీగా ఉంటాము, హెల్దీగా ఉంటాము అంటూ ఉండేవాళ్ళు. బట్ ఎలా ఉన్నా కానీ ఆ కరోనా ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే జనార్దన్ అంకుల్కి తెలిసిన వాళ్ళ ప్లేస్కి వెళ్తున్నాము. అబ్బు హారిక వాళ్ళు ఏమంటే రిసార్ట్ అక్క సూపర్గా ఉందక్క అని చెప్పారు. తర్వాత ఏమో రిసార్ట్ కాదక్క గెస్ట్ హౌస్ అక్క బొల్లే ఉంటుందక్క అని చెప్పి తీసుకెళ్తున్నారు. చూపిండి నేను ఎక్కడిస్తా ఉంది కమెంట్ చేస్తా. మీకు అర్థం కాలేదు కదా, యాక్చువల్లీ హ్యాపీ దగ్గర పాండా టాయ్ ఉందన్నమాట. సో అదేమంటే టెడ్డీ హ్యాపీ ఎలా ప్రొనౌన్స్ చేస్తారంటే పాండా అంటారు. మా మోహన అదే ఎక్కిరిస్తా ఉంది, పాండానా పాడారా అని చెప్పి ఎక్కిరిస్తా ఉంది. ఇంకా ఇలా ఆడుకుంటూ పాడుకుంటూ వస్తూ అసలైన ప్లేస్కి వెళ్ళకుండా ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు మా సుదర్శన్. మళ్ళీ కుమార్ ఫోన్ చేసి అక్కడ కా సుదర్శన వెనక్కిరా అని చెప్పేసరికి మళ్ళీ టర్న్ తీసుకున్నాడు అనమాట. మేము వెళ్ళాల్సిన ప్లేస్కి రీచ్ అయిపోయాము. పదండి లోపలంతా ఎలా ఉంటుంది అని చూపిస్తాను. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలాంటి రూమ్స్ ఒక 4 to 5 rooms ఏమో ఉన్నాయి. నాన్ ఏసీ ఉన్నాయి, ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా దీన్ని చూడగానే చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ రిసార్ట్ కాదు, ఇంకొకటి ఏమన్నారు గెస్ట్ హౌస్, అది కూడా కాదు. ఇది ఒకటి ఎలా అంటే ఒక వెంచర్ వేస్తున్నారు. సో ఆ వెంచర్ వేసిన తర్వాత ఎమ్యూనిటీస్ ఉంటాయి కదా, సో అలా ఏమేమి ఎమ్యూనిటీస్ ఉంటాయి సో అవన్నీ ఇలా చూపించడానికి ఇలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇట్లా ప్లే ఏరియా ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇంకా ఎంత పెద్ద లాన్, అసలు ఎంత బాగుందంటే గార్డెన్. ఇంకా చాలా పూల చెట్లు ఉన్నాయి, చాలా జామకాయ చెట్లు ఉన్నాయి. చూడగానే చాలా బాగా అనిపించింది. బట్ యాక్చువల్లీ ఆ రోజు వెదర్ మాత్రము బాగుంది, ఇట్లా అంటే ఎండ లేకుండా ఉంది కానీ హ్యూమిడిటీ ఎక్కువ అనిపించింది. చాలా ఏమంటారు ఉండలేకపోయాము, చెమటలు కాడిపోతూ అలా ఉన్నింది. చల్లగా ఉంటే సూపర్గా ఉండేది వెదర్, బట్ ఆ రోజు చల్లగా లేదు, అసలు ఎంత ఉడికిపోయిందంటే అలా ఉన్నింది. ఇంకా నార్మల్గా మిగతా రోజులు ఎప్పుడైనా వెళ్ళామంటే చాలా బాగుంటుందంట, బట్ మాకు ఆ రోజు అలా ఉన్నింది అన్నమాట. ఇంకా అది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు, సో ఎవ్వరు లేరు, మేమే ఫస్ట్ వచ్చాము. అంటే ఓన్లీ మా ఫ్యామిలీ మాత్రమే ఉన్నారనమాట, ఇంకెవ్వరు లేరు అక్కడ. అందుకే అంత డేరింగ్గా వచ్చాము, అంటే ఈ టైంలో వెళ్ళలేము కదా ఇలాంటి దగ్గర అంతా. బట్ మేమే ఓన్లీ మా ఫ్యామిలీ కాబట్టే వచ్చాము. యాక్చువల్లీ జనార్దన అంకుల్ ముందు రోజు వచ్చి అన్నీ చూసుకొని వచ్చారు, దాని తర్వాత మమ్మల్ని వెళ్ళమన్నారు. జాగ్రత్త రెడ్డి. మా అనును చూపిస్తాను, నెయిల్స్ చూసారా ఎలా కొరికేస్తా ఉందో, ఎంత ఫాస్ట్ గా కొరికేస్తా ఉంటుందో. ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది మా అనుకు అది. ఇంకా మా టెడ్డీ అనుతోనే ఉందంటే ఆ హ్యాబిట్ వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ తిట్టి తిట్టి తిడితే మళ్ళీ పోతుంది అన్నమాట. ఇంకా ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు అబ్బు హారిక అను సాగర్ భలే ఎంజాయ్ చేసేవాళ్ళు. అంటే చిన్నప్పుడు ఎక్కువ వాళ్ళతో వచ్చేవాళ్ళము, అంటే అప్పుడు టెడ్డీ చిన్నదిగా ఉండేది, హ్యాపీ ఉండేది కాదు, రూబీ ఉండే రూబీ ఈ ఏజ్ అంతా ఉండేది అనమాట, ఫిజ్ గార్డ్ అంతా. సో వాళ్ళతో ఎక్కువ ఏమంటారు ఆ మెమొరీస్ ఎక్కువ ఉన్నాయి. ఫిజ్ గార్డ్ కూడా కేకలు పెడుతున్నాడు, అక్కడికి వెళ్ళాలంట అక్కాస్ ఉన్నారంట, అక్కడందరూ అక్కడికి వెళ్ళాలి అని అరుస్తూ ఉన్నాడు. రే అబ్బుకా పిలుస్తారు చూడు అబ్బుకా, అన్ను జాగ్రత్త అను మునిగిపోతుంది ఇక్కడ.
సాగర్ జాగ్రత్త రే బుక్కా దగ్గర బుక్కా దగ్గర నోట్లో పోతాయి రా సాగర్ మరి సాగర్ నోట్లో పోతాయి మళ్ళీ ఏడుస్తా ఉంటుంది రా ఇంకా అక్కడ స్మాల్ పూల్ ఉంది దాంట్లో ఆడుకోవచ్చు కదా కాదంట అబ్బుక్కతో సాగర్తోనే ఉండాలంట ఇటు వచ్చేసింది టెడ్డీ హ్యాపీ రూబీ వీళ్ళు ముగ్గురు కోసం ఒక స్మాల్ పూల్ దాంట్లో ఆడుకోవచ్చు కదా ఎంత హ్యాపీగా ఇంకా మా సాగర్ గాడేమంటే స్విమ్మింగ్లో నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్కి కూడా వెళ్ళున్నాడు చాలా బాగా స్విమ్ చేస్తాడు సాగర్ గారిని ఎప్పుడు తిడుతూనే ఉంటాను పొగడలేదు కదా చూసారా మా సాగర్ గారు ఎంత బాగా స్విమ్ చేస్తున్నాడో ఎక్కువ తిడతా ఉంటాం కదా అలాంటి పిల్లలే ఎక్కువ గుర్తుంటారు కామ్గా ఉంటారు కదా అలాంటి పిల్లల కంటే ఎక్కువ తిట్టించుకునే పిల్లలే చాలా గుర్తుండిపోతారు ఇంకా దేనికైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు లేరు అంటే ఒరే సాగర్ లేడే అలా అనిపిస్తుంది చాలా మిస్ అవుతాం మనము చెప్పాను కదా మీకు మా చిన్నత్తయ్య ఇంకా మా చిన్నత్తయ్య కూతురు అంటే సుదర్శన్కి చెల్లి తేజ అనిస్తూ వాళ్ళిద్దరు కూడా మాతో పాటు వచ్చారు ఇంకా మీకు అక్కడ గోడ కనిపిస్తుంది కదా ఆ వాల్ వెనకాల ఈ జామకాయ చెట్లు ఉన్నాయి సో చాలా జామకాయలు కోసుకొచ్చారు ఇంకా వెళ్ళేటప్పుడు కూడా చాలా కోసుకొని వెళ్ళాము ఎంత స్వీట్గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి అసలు అబ్బో మాది పాకెట్సా పాకెట్స్ ఆడుకుంటుంది అక్క ఒరే ఒరే స్విమ్మింగా వావ్ సూపర్ యాప్ నువ్వు స్విమ్మింగ్ వచ్చే యాప్కి వాళ్ళందరితో టెడ్డీకి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం కానీ చాలా భయము ఆ భయం వల్ల నేర్చుకోలేకపోయింది అంటే స్కూల్ జాయిన్ చేశాం కదా అప్పటి నుండి వాళ్ళ స్కూల్లో స్విమ్మింగ్ ఉండింది ఎన్నిసార్లు వెళ్ళమన్నా భయంతో వెళ్ళేదే కాదు ఇంకా బయట సపరేట్గా జాయిన్ చేద్దాము అంటే భయం 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 నేను వెళ్ళను వెళ్ళను అనేది సరే భయం కదా అనేసి ఇంకా వదిలేశాను బట్ స్విమ్మింగ్ చాలా ఇంపార్టెంట్ కదా కరాటే కూడా చాలా బలవంతంగా జాయిన్ చేశాను అన్నీ బలవంతంగా చేస్తే ఎలా అబ్బా పిల్లలకి అనిపిస్తుంది వాళ్ళకై వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి హ్యాపీ చిన్నది కొంచెం పెద్ద అయితే స్విమ్మింగ్లో జాయిన్ చేసేస్తాను అంత భయపడదు అనమాట టెడ్డీ అంత భయం ఉండదు హ్యాపీకి ఇంకా మా మోహన ఫిజ్గాడు కుమార్ కనిపిస్తున్నారు మీకు అక్కడ ఉన్నారు ఇంకా మునిగింది చాలు వాటర్లో ఆడుకుంది చాలు రండి ఇంకా అన్నం తిందాము అనేసి పిలుస్తున్నారు మమ్మల్ని అక్కడి నుండి ఇంకా సుదర్శన్ వచ్చాడు రండి వెళ్దాము అనేసి తీసుకెళ్ళడానికి సుదర్శన్ కుమార్ ఎంతసేపు మీకు కనిపించలేదు కదా వాళ్ళు మాకు ఫుడ్ తీసుకోవడానికి వెళ్ళున్నారనమాట కదా చూస్తాను కృష్ణాజేజీ కృష్ణాజేజ్ ఓ మై అవునా ఓకే టెడ్డీ రూబీ ఏమంటే జనార్దన్ అంకుల్తో నిన్న వచ్చారు ఇక్కడికి ఈ ప్లేస్కి సో అన్నీ చూసుకొని వెళ్ళడానికి అదే చెప్తా ఉంది నిన్న వాళ్ళు ఈ ప్లేస్లోనే తిన్నారంట వీళ్ళు స్విమ్మింగ్ చేయాలి అనుకుంటూ ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరే ఉండిపోయారు బట్ ఈ గార్డెన్ కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనిపించింది ఇంకా ఆ రూమ్స్ పక్కనే ఇంకా లోపలికి వెళ్తే కొంచెం ఫ్రిడ్జ్ ఉండింది అక్కడ ఓవెన్ ఉండింది ఇంకా మనం వాష్ చేసుకోవాలంటే వెజల్స్ ఏమైనా సో అవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ అంటే మాకు అక్కడికి వచ్చేంతవరకు తెలియదు ఇంతకు ముందు వరకు సో ఇంకా సుదర్శన్ వాళ్ళు బయట నుండి బిర్యానీ తెచ్చారు వెంకటగిరి నుండి బిర్యానీ అంటే వెంకటగిరి బిర్యానీ తెచ్చుకుని తింటున్నాము ఈ ఆంటీ పేరేమంటే పుష్పావతి ఆంటీ మా అత్తయ్య చెల్లెలని చెప్తున్నాను కదా సో ఆ ఆంటీ అప్పు ఓన్ తింటుంది పాప ఏమది ఇంకా ఆంటీ వాళ్ళు ఏమంటే వెజిటేబుల్ బిర్యానీ తీసుకొచ్చారు బట్ అందరికీ సరిపోదు కదా అందుకే ఇంకా సుదర్శన్ కుమార్ వెళ్ళి ఈ బిర్యానీ తీసుకొచ్చాడు బయట ఫుడ్ తింటున్నాము యాక్చువల్లీ తినకూడదు తెప్పించుకోకూడదు ఈ టైంలో బట్ తప్పదు అని తింటున్నాము యాక్చువల్గా మాకు తెలియదు అనమాట ఆ డే అంతా మేము అక్కడే ఉండిపోతాము ఇంతసేపు పడుతుంది అనేసి జస్ట్ మార్నింగ్ వెళ్ళిపోతున్నాము కదా తొందరగా వచ్చేస్తాంలే అనేసి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళాము ఇంకా పిల్లలందరికీ జస్ట్ స్నాక్స్ లాగా తినచ్చు అనేసి పుష్పావతి ఆంటీ వాళ్ళు ఏమంటే వెజిటేబుల్ బిర్యానీ చేసుకొచ్చారు ఇంకా బాగా స్విమ్ చేశారు కదా వీళ్ళందరూ ఇంకా చాలా బాగా ఆకలి వేసేసింది ఇంకా ఇలా కాదు అనేసి ఇంకా బిర్యానీ తీసుకొచ్చారు వీళ్ళు బయటికి వెళ్ళి ఇంకా తిన్నారో లేదో మళ్ళీ స్విమ్ చేయాలి అనేసి వచ్చేసారు ఇంకా మేము తినేసి అదంతా క్లీన్ చేసి వచ్చాము ఇంకా మోహన ఏమంటే కొంచెం రెస్ట్ తీసుకుంటాను అనేసి ఇంకా రూమ్లో ఉండిపోయింది
ఇంకా మేము వచ్చేసరికి హ్యాపీ టెడ్డీ స్విమ్ చేస్తున్నాడు ఇక్కడ. ఆ హ్యాపీ పాకెట్ చూసారా ఎలా బెలూన్స్ లాగా ఉన్నాయో, వాటితో ఆడుకోవడమే సరిపోయింది హ్యాపీకి. ఇంకా అందరూ చాలా బిజీగా ఉన్నారు ఎవరి పనుల్లో వాళ్ళు. ఇక్కడ ఈ స్మాల్ పూల్లో వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు, ఆ బిగ్ పూల్లో అందరం అంటే అబ్బు హారిక, హారిక కాదు అబ్బు అను సాగర్ అందరు అక్కడ ఆడుకుంటున్నారు. అక్కడ కుమార్ అబ్బు వీళ్ళందరూ ఏమంటే బాల్ గేమ్ ఆడుతున్నారు, సో దాన్ని షూట్ చేస్తూ ఉన్నాను. అలా బాగా ఆడుకుంటున్నారు కదా అనేసి ఇక్కడ యాపీని చూడండి మీరు. చూసారా హ్యాపీ మునిగిపోతా ఉంది, పాపం వాడికి ఊపిరాడట్లేదు. అసలు నేను చూసుకోలేదు, వీడియో వాళ్ళనే తీసుకుంటున్నాను. సడన్గా స్టాప్ చేసి గబగబా వెళ్ళాను, మళ్ళీ చూపిస్తున్నాను మీకు చూడండి. నేను ఎడిటింగ్ చేస్తుంటే ఈ వీడియో కనిపించింది. అంత ముందు వాకు తెలియదు, యాక్చువల్గా వాటర్ ఏమైనా మింగేసిందేమో అనేసి జస్ట్ ఏడుస్తూ ఉంది కదా అని తుడిచాము. వామిటింగ్ కూడా చేసేసింది అప్పుడు, అలా అనుకున్నాం. నిజంగా ఇప్పటి వరకు మాకు తెలియదు ఈ వ్లాగ్ క్రియేట్ చేస్తున్నాను. ఎడిటింగ్లో నాకు ఆ వీడియో కనిపించింది. ఓ మై గాడ్ ఇంత డేంజరో కదా వాటర్తో, పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనిపించింది. ఇంకా వీడియో స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నానంటే మీరందరు కూడా పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉంటారు అని చూపిస్తున్నాను. అందరు ఉన్నారులే, ఏం భయం ఉంది, పిల్లలు చూసుకుంటారులే ఆడుకుంటారులే అనేసి వదిలి ఉన్నాను నేను అక్కడ. నేను పక్కనే ఉన్నాను వీడియో షూట్ చేస్తున్నాను, అయినా గమనించలేకపోయాను అక్కడ నేను. సీరియస్లీ టైం బాగుంది, అసలు ఊహించుకుంటా ఉంటేనే టెన్షన్ వస్తూ ఉంది ఏమైనా జరుగుంటే ఎలా అనేసి. ఇంకా ఇక్కడ రూబీ చూసారా ఫ్రాగ్ స్విమ్మింగ్ అంట, అదేదో ఫ్రాగ్ లాగా స్విమ్ చేస్తూ ఉంది. సో నాలాగా మీకు కూడా చిన్నపిల్లలు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలుసు నా సబ్స్క్రైబర్స్లో. సో ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి పిల్లలతో. అలా అనేసి పిల్లల్ని భయపెట్టేసేయొద్దు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, భయం లేకుండా చూడండి. ఇంకా ఇక్కడ సుదర్శన్ అదే చెప్పిస్తున్నాడు, ఒకసారి భయపడింది అనేసి అనుకోకుండా ధైర్యం తెప్పించి మళ్ళీ నేర్పిస్తున్నాడు అన్నమాట. వద్దు బాబా, ఫస్ట్ ఏమంటే మేము వాటర్ తాగేసి ఉంటుంది అని గబగబా తీసి అంతా ఓదార్చాము అంతా చేసాము. మరి తర్వాత తెలిసింది, ఈ వీడియో చూస్తుంటే తెలిసింది ఎంత కష్టపడిపోయి ఉంటుందో కదా పాపం, అరవలేకపోయింది అసలు అని చాలా బాధ చేసింది. మోహనాకి చెప్పాలి, మోహనాకి చెప్పాలి, కుమార్ కింద తగులుతుందంట జాగ్రత్త. మా కుమార్ అలా జంప్ చేస్తూ ఉంటే నాకు చాలా భయం వేసింది నిజంగా. ఎంత పైన అంటే పైన అంటే అది ఉంది కదా కమ్మీలు, అవి ఎక్కడ ఇరిగిపోతాయో అనిపించింది. మా సుదర్శన్ చూసారా పిల్లలతో స్మూత్గా సాఫ్ట్గా హ్యాండిల్ చేసుకుంటూ ఇక్కడే ఉన్నాడు. మా సుదర్శన్కి కుమార్కి చాలా డిఫరెన్స్ ఉంది, చెప్పాలంటే క్వైట్ ఆపోజిట్ వాళ్ళిద్దరు. అసలు మా కుమార్ ఎంత రఫ్గా ఉంటాడో సుదర్శన్ అంత సాఫ్ట్గా ఉంటాడు. ఆడపిల్లలకి కరాటే చాలా ఇంపార్టెంట్, నేర్పించి పెట్టుండాలి అనేసి అనుకుంటాం కదా. సో అలాగే ఆడపిల్లలకి మగపిల్లలకి అలానే కాకుండా అందరికీ స్విమ్మింగ్ చాలా ఇంపార్టెంట్. నేను నేర్చుకోలేకపోయాను, కనీసం పిల్లలకైనా నేర్పించి పెట్టాలి అనిపించింది. ఇంకా రూబీ కూడా తిరుపతిలో ఎక్కడో స్విమ్మింగ్ క్లాసెస్ జాయిన్ చేస్తున్నారనమాట, లాస్ట్ ఇయర్ అంతా వెళ్తూ ఉండింది. ఇంకా మా అబ్బుకి అనుకి సాగర్కి వచ్చు స్విమ్మింగ్, స్విమ్మింగ్ బాగా చేస్తారు. అందరికంటే బాగా సాగర్ గారు చేస్తాడు, బాగా చేస్తాడు. మా కుమార్ చూసారా మళ్ళీ జంప్ చేస్తున్నాడు, అస్సలు ఎంత భయమో అది. అంటే కుమార్ హైట్గా ఉంటాడు కదా, ఆ వాటర్ చాలా లోతుగా ఏం లేదు, ఎక్కడ కాలు తగులుతాయో అని చెప్పేసి అరుస్తున్నాడు సుదర్శన్ అక్కడ. ఇంకా ఇక్కడ కుమార్ సుదర్శనే ఉన్నారు, సునీల్ లేడేంటి ఆశ, సునీల్ రాడా అనుకుంటారు, సునీల్ ఇంకొక టైప్ అనమాట, సునీల్ రాడు. ఇంకా ఓన్లీ వీళ్ళందరూ వెళ్తుంటారు కదా సుదర్శన్ కుమార్ వాళ్ళ ఫ్రెండ్స్తో అలా వెళ్తారు కదా, అలాంటప్పుడు సునీల్ వెళ్తుంటాడు, బట్ ఇలా మా అందరితో రాడు సునీల్. ఇంట్లో సుదర్శన్ ఒక టైప్, కుమార్ ఒక టైప్, సునీల్ ఒక టైప్, మా అత్తయ్య ఒక టైప్, లక్ష్మి ఇంకొక టైప్. సో అందరినీ హ్యాండిల్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బాబ్బా ఎంత గ్రేట్ కదా నేను అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంట్లో కుమార్ మోహన ఆంటీ ముగ్గురు ఒకేలాగా అనిపిస్తుంటారు, సుదర్శన్ క్వైట్ ఆపోజిట్ వాళ్ళకి. ఇంకా మా సునీల్ కొంచెం సుదర్శన్ లాగా కొంచెం కుమార్ లాగా అలా ఉంటాడనమాట. ఇంకా ఇక్కడ ఒక గేమ్ స్టార్ట్ చేశారు, అను సాగర్ కుమార్ ఒక పార్టీ, ఇంకా సుదర్శన్ అబ్బోడు ఇంకా తేజ, సో వీళ్ళు ముగ్గురు ఒక పార్టీ అనమాట. ఉండ
సుదర్శన్ వన్ సైడ్ వీళ్ళందరితో ఆడుతూ మళ్ళీ యాపోని కూడా ఆడిపించాలన్నమాట మధ్యలో. ఆ చూసారా ఇలా జంప్ చేసుకొని వెళ్తున్నాడు. ఇంకా వీళ్ళందరూ లేసేలాగే లేదు, ఇంకా ఆడుతూనే ఉన్నారు. ఎంతసేపు ఆడతారో తెలీదు, బోర్ కొట్టేసింది నాకు. ఇంకా మోహన వెళ్ళి ఉంది అనమాట, ఫిజ్ కానీ పడుకోపెట్టేసి వస్తానని చెప్పేసి ఇంకా రాలేదు. సరే అనేసి వెళ్దామనేసి మోహన దగ్గరకు వచ్చేసాను. ఇంకా మా మోహన చేతులు తిప్పి తిప్పి ఏం చెప్తా ఉంది అంటే, కరెంటే లేదక్క, ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఒక ఫ్యాన్ లేదక్క అసలు. వాడు అట్లే పడుకుంటున్నాడక్క, లేస్తున్నాడు పడుకుంటున్నాడక్క, చెమటలు కారిపోతున్నాయి అని చెప్తా ఉంది. యాక్చువల్లీ మేము వచ్చినప్పుడు కరెంట్ ఉండింది, మళ్ళీ ఎలా పోయిందో తెలీదు. అక్కడ ఎవరు మాకు కనిపించలేదు, అది పెట్ట ఏమంటారు కరెంట్ పోయింది ఆన్ చేయండి అని చెప్పి. అసలు ఏం చేస్తారో కూడా తెలియలేదు. ఇంకా లంచ్ కోసం అనేసి స్ప్రైట్ తెచ్చున్నారు, అది ఒకటి మిగిలిపోతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టున్నాము. సో అది తాగుదాం చల్లగా అనేసి ఓపెన్ చేస్తుంటే మా ఫిజ్ గార్డ్ లేసేసాడు, కదిలేసాడు. ఇంకా గబగబా వెళ్ళి వాడిని తీసుకొచ్చేసాము. ఇంకా నేను మోహన మాట్లాడుకుంటూ తాగుతున్నాం. ఇంట్లో ఏమంటే ఇంట్లో కూడా మాట్లాడుకుంటూనే ఉంటాము చాలాసార్లు చాలాసేపు. ఇక్కడ ఇలా వచ్చినప్పుడు కూడా మాటలు ఉంటాయి కదా, ఎంతసేపు వాళ్ళు పొద్దు నుండి అట్లే ఉన్నారు వాటర్ లోనే. ఇంకా వీళ్ళందరిని ఇంటికి వెళ్దాం, చాలే బాబా రండి అని చెప్పడానికి పిలవడానికి వెళ్తే వీళ్ళు వచ్చేలాగే కనిపించలేదు. సో మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాను. ఇంకా పుష్పవత ఆంటీ వాళ్ళు పెద్ద పెద్ద మ్యాంగోస్ తెచ్చున్నారనమాట, భలే ఉన్నాయి. ఇది బంగినపల్లి మ్యాంగో, దీన్ని కూడా నేను యాక్చువల్గా కోసుకొని కట్ చేసుకొని తింటారు కదా, బట్ నేను అలా తిన్నాను. ఇలా రసాలు తింటారు కదా, సో అలా తినేస్తాను, ఫుల్ మ్యాంగో ఫుల్గా తినేస్తాను. అలా తినేస్తాను, జస్ట్ ఇంకా అలా పడేస్తాను అంతే. మళ్ళీ వాష్ చేసేసుకోవడము అంతా ఉండదు కదా సోది, అందుకనేసి అలా తినేస్తుంటాను. సో ఫైనల్లీ అరిచేసరికి వీళ్ళందరూ వచ్చారు. ఇంకా ఇంటికి స్టార్ట్ అవుతున్నాము, అందరు బయలుదేరిపోతున్నారు. బట్ మా సాగర్, అను, టెడ్డీ, హ్యాపీ కనిపించరు, వాళ్ళ కోసం మళ్ళీ వెళ్ళాలి నేను. అవునారండి, ఏం వేయద్దు, వాళ్ళు చూసుకుంటారు కదా, అక్కడ ఉన్నారు అతను వచ్చేస్తాడు. ఏ అబి స్లో బేబీ, ఒరే 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 ఒరే, అప్పుడు లెగ్స్ పెయిన్ కాలేదన్నా నీకు, నల్లగా అయిపోయావురా. రండి సాగర్. వీళ్ళకేమంటే నైట్ కూడా ఇక్కడే స్టే చేయాలంట, అంత నచ్చేసిందంట. మా సాగర్ గారికి అసలు రాబుద్దే కాలేదు, వాడికి దెబ్బ తగిలింది, వాడికి ఎంత పెయిన్ ఉంటుంది కదా, అయినా కానీ వచ్చి ఆడాడు ఇక్కడ. సో అందరు బాగా ఎంజాయ్ చేశారు, నేను వీడియోస్ తీసుకున్నాను. ఎంజాయ్మెంట్ అంటే ఇంకా నాలో అదే, అంటే వీడియో షూట్ చేయాలి, మీ అందరికీ చూపించాలి, అదొక హ్యాపీనెస్ నాకు. ఇంకా మోహన్కి ఒకదానికి పక్కన ఉంచాలి, బోర్ ఫీల్ అయ్యింది, మోహన అనవసరంగా వచ్చానే అనిపించింది మోహన్కి. నిజమే అండి, చెప్పాలంటే ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇలాంటి దగ్గరికి రాకూడదు, ఇక్కడికే కాదు ఎక్కడికంటే అక్కడ వెళ్ళకూడదు, ఇంట్లో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. బట్ పాపం రావాలి అనిపిస్తుంది కదా, ఇంకా సరే వచ్చేసింది. వచ్చినాక చాలా బోర్ కొట్టింది పాపం మోహన్కి. ఇంకా అక్కడే ఆ రూమ్స్లోనే బాత్రూమ్ ఉంది, చాలా నీట్గా ఉండింది, అందరూ స్నానం చేసేసుకున్నారు. ఇంకా నేను డ్రైయర్ తెచ్చున్నాను, సో అందరికి డ్రైయర్ పెట్టేశాను. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. జగ్గరాజు పల్లి హోంవర్క్ అంట, జగ్గరాజు పల్లి హోంవర్క్. సో ఆ ప్లేస్ నేమ్ విన్నారు కదా, ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళామన్నమాట మేము. రిసార్ట్ అనుకొని గెస్ట్ హౌస్ అనుకొని లాస్ట్కి వెంచర్ వేస్తూ ఉన్నాను, సో అక్కడికి వెళ్ళేసి ఇంటికి వెళ్తున్నాము.
ఇంకా వెళ్ళేటప్పుడు ఏమంటే హారిక ఆ కార్లోకి వెళ్ళిపోయింది. తేజ ఒకటే ఉంది కదా, తేజకి బోర్గా ఉందంట, అందుకే ఇంకా హారిక వెళ్ళిపోయింది. సో వీళ్ళందరికీ ఇలా ఫ్రీగా హ్యాపీగా కూర్చొని వెళ్తున్నాము. మరి స్విమ్మింగ్ చేస్తే చాలా టైర్డ్ అయిపోతారు కదా, వీళ్ళు టైర్డ్ అయినట్టు నాకు అనిపించలేదు. బట్ చాలా నల్లగా అయిపోయారు టెడ్డీ హ్యాపీ, మెయిన్గా చాలా నల్లగా అయిపోయారు. అంటే ఆ రోజు కనిపించారు, నెక్స్ట్ డే కనిపించారు అనమాట. ఇంత డార్క్గా అయిపోయారబ్బా వీళ్ళు అని. ఇంక అక్కడ వేడి వేడి బోండాలు బజ్జీలు చూసి మోహనా బోండాలు మోహనా బజ్జీలు మోహనా అని చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఇదే ఫస్ట్ టైం మేము ఈ సైడ్ రావడం, అంటే వెంకటగిరి సైడ్ ఎప్పుడు ఇటు సైడ్ రాలేదు, కోరూరు సైడ్ అటు వెళ్ళిపోతాము. సో కొంచెం కొత్తగా ఉంది ఈ ప్లేస్ అంతా. ఇంకా ఆ పూలు చూస్తున్నారా, ఆ మల్లెపూలలో కనకాంబరాలు ఉన్నాయి, మరవం ఉంది. సో అలా అల్లిపెట్టుంటారు కదా, అలాంటి ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టము, నా ఫేవరెట్ అన్నమాట అది. నాకు పూలు అంటే పడవు కదా, బట్ అలాంటి పూలు కనిపిస్తే మాత్రము పెట్టుకుంటాను, చాలా ఇష్టంగా పెట్టుకుంటాను. లైటర్ అదిగో లైటర్ 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 ఎంత పెద్ద లైటర్ ఉంచు. మోనా బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, మన తిరుమల కొండలు నేను రోజు చూపిస్తుంటాను. అవి వచ్చేసాయి, అంటే ఇల్లు కూడా దగ్గరలో ఉంది అని అర్థము. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఫ్రెష్ అయిపోయాం, అందరం ఫ్రెష్ అయిపోయాం. దాని తర్వాత వేడి వేడి టీ పెట్టుకొచ్చాను, నేనే చేశాను ఆ రోజు టీ. ఇంకా టీ పెట్టుకొచ్చాను, అందరం టీ తాగుతున్నాము. ఇంకా మా కోసమే అన్నట్టు ఓన్లీ 1 మిల్క్ ప్యాకెట్ ఉండింది, ఇంకా ఆ మిల్క్ ప్యాకెట్తో టీ పెట్టేశాను. ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఏంటో టెడ్డీ హ్యాపీకి అసలు మిల్కే ఇవ్వట్లేదు. నేను బాలా ఫిజ్నన్నా జాగ్రత్త బాబా, నీకు మొన్నే అసలే మెడ పట్టుకొని ఉంది, నీకోసం దాయాలంట. పెద్ద దాయాలు కావాలంటే ఆంటీకి దాయాలంటే ఇష్టం కదా అనేసి వెంకటగిరి నుండి దాయాలు తీసుకొస్తే పెద్ద పెద్ద దాయాలు కావాలంట, అవి సరిపోవంట. నేరేడు పండ్లు, నేరేడు పండ్లు మళ్ళీ ఎవరో తీసుకొచ్చి ఇచ్చారంట ఆంటీ. అప్పుడే మాకు ఇచ్చారు, ఆశా చూడు నేరేడు పండ్లు అనేసి ఇచ్చారు. పెట్టు పెట్టు సుదర్శన్కి ఇష్టం లేకపోతే ఇంకా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు అనేసి ఫిక్స్ అయిపోయి ఉంటాడు, మాకిష్టం అనేసి మర్చిపోతాడు అనమాట. మెయిన్గా ఏమంటే అవి తింటే ఫీవర్ వస్తుంది అనేసి తిడుతుంటాడు, తిననివ్వడు. ఇంకా మా ఫిష్ గార్డ్ ముందు కూర్చొని తిన్నాము అంటే అస్సలు తిననివ్వడు, ఆ ప్లేట్ లాగేస్తాడు. మేం కావాలేమో మా దగ్గరికి వస్తున్నాడేమో అని అనుకుంటాము, బట్ కాదు, ఆ ప్లేట్ కావాలి ఆ అన్నం కావాలంట లాగేస్తూ ఉంటాడు ఎంతసేపటికి. ఇంకా మేము అలా తింటా ఉంటే చెయ్యి ఎక్కడికి పోతే అక్కడ చూస్తూనే ఉంటాడు, అటు ఇటు అర్థం కాదు విని చూస్తుంటే. అక్కడే ఉండు. పొద్దునంతా చాలా వేడిగా ఉంది, ఉక్క పెట్టేస్తుందని చెప్పాను కదా, నైట్ అయితే పెద్ద వర్షం అన్నమాట ఆ రోజు. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడ నా వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసే దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.